ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83833. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమస్య పోయినాయి అనుకున్నటువంటి సమస్యలు కూడాను తిరిగి మళ్ళీ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. వాటిని కూడా తిరిగి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని అన్ని విధాలుగా యోగాన్ని ఇస్తాడు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మధ్యవర్తి పంచనామాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. మీ పిల్లలు చదువుకోవడానికి మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగ పత్రాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగినటువంటి మంచి ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్న మీ కోరిక కూడా ఈ వారం నెరవేరుతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు. ఈ ఉద్యోగం ఈ నెల ఉంటుందా పోతుందా, వచ్చే నెలలో ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరమైనటువంటి మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రస్తుతానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా ఎవరికీ తెలియకుండా సహాయం చేస్తారు, అది బయటపడుతుంది. ఇంట్లో వాళ్ళతోటి భార్యతో కానివ్వండి, ఇంకా మిగిలిన సన్నిహితులతో కానివ్వండి, వాగ్వాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏం మాకు సహాయం చేయకూడదా, వాళ్ళొక్కళ్ళేనా, మేము లేమా, వాళ్ళకంతంత పెడుతున్నారు, మాకేమీ చేయట్లేదు అని ఎంత చేసినా కానీ వీళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. పెట్టిన రోజు ఏమన్నో పెళ్ళికూడు, పెట్టని రోజు ఏమన్నో పెండాకుడు అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. ఇలాంటి విషయాలు మీరు మనసుకు తీసుకుని బాధపడద్దు. రాజకీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఓ రాజకీయపరమైన పదవికి కూడా మీ పేరు సిఫారసు చేయబడుతుంది. ఏది ఏమైనా మారుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి, కుంభకోణాలు ఇవి మానసికమైన వేదనకు కారణమవుతాయి. అసలు మనం స్వాతంత్రం సాధించి మనం సాధించిందేమిటి అనే విషయాల్ని పునరాలోచన చేసుకుంటారు, సింహావలోకనం చేసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మంచివాళ్ళని చెప్పని నమ్మించి, మంచి మాటలు విని, ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుందామని చెప్పని భావించి జీవితంలోకి ఆహ్వానిస్తే అతనికి ఆల్రెడీ పెళ్ళై ఉండటం, పెళ్ళికి నేను ఒప్పుకోను అని చెప్పని చెప్పడం, పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదని చెప్పని ఎదురు తిరగటం, ఇవన్నీ కూడా మీ మానసిక వేదనకు కారణమవుతాయి. ప్రపంచంలో ఇంత నయవంచన కూడా ఉందా, ఇంత చక్కగా మాట్లాడినవాడు నిన్నటి వరకు ఇవాళ ఒక్క ఉదుటిన విషం గక్కాడే అనేటువంటి బాధ మీకు ఎంతగానో కలుగుతుంది. తల్లిదండ్రుల మాటలు విననందుకు తగిన శాస్తి జరిగిందని చెప్పని మీరు భావిస్తారు. అయితే సుమా, ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి అందరికీ కూడా వర్తించదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుందని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి, సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.